సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ని పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం గోవు కొమ్ముల మొదటి భాగంలో బ్రహ్మ విష్ణువులు గోవు కొమ్ముల చివరి గంగాది తీర్థములు నుదటి భాగంలో రుద్రుడు నుదటి పైభాగమున మహాదేవుడు నాసికాగ్రమున షణ్ముఖుడు కన్నములయముందు అశ్విని దేవతలు కుడి కన్నులో భాస్కరుడు ఎడమ కన్నులో చంద్రుడు జిహ్మభాగమున వరుణదేవుడు హుంకారమున సరస్వతీదేవి దవడలలో యమధర్మరాజు పెదవులలో ఉభయ సంధ్యలు మెడనందు ఇంద్రుడు ఉదరమున త్రయోదశ విశ్వదేవతలు వక్షస్థలమున గాయత్రీదేవి నాలుగు పాదాలలో నాలుగు వేదములు డెక్కల మధ్య గంధర్వులు డెక్కల చివర గరుత్మంతుడు డెక్కల ఉభయ పార్శ్వములలో అప్సరసలు లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఏకాదశ రుద్రులు అవయవ సంధులలో అష్టవసువులు పిరుదులలో పితృదేవతలు తోకనందు సోముడు తోకయందలి రోమముల్లో సూర్యచంద్రులు మూత్రమున గంగాదేవి గాయత్రీదేవి పొదుగు నుండి వచ్చు పాలలో సరస్వతీదేవి పెరుగులో నర్మదా తీర్థం నెయ్యినందు లక్ష్మీదేవి రోమముల త్రయం త్రిశత్కోటి కోటి దేవతలు ఉదరమున భూమాత మొదలగు సమస్త దేవతలు నివసిస్తారు వేదములలో పురాణాలలో గోవు మహత్యమును ఈ విధంగా చెప్పడం జరిగింది సూక్తము అధర్వన వేదము నాలుగవ కాండంలో పన్నెండవ సూక్తంలో గోవు యొక్క మహత్యాన్ని వివరంగా చెప్పడం జరిగింది గోవు రుద్రులకు తల్లి వసువులకు పుత్రిక ఆదిత్యునకు సోదరి ఘృత రూపమున అమృత భాండాగారము అని చెప్పడం విశేషం ఋగ్వేదంలో అఘణ్య అని గోవును పేర్కొనడం జరిగింది గోబిస్తుల్యం నపశ్యామి కించిత్ హాచ్యుత అని మహాభారతంలో గోవుతో సమానమైన సంపద లేదని తెలుపబడింది గోవుకు సంబంధించిన కీర్తనం శ్రవణం దానం దర్శనం అన్నీ పుణ్యప్రద కార్యక్రమములే గోవు భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతిని సంపదలు ఇస్తుందని సర్వతీర్థ ఫలదాయకమని ఆవు సేవ అత్యుత్తమ పద్మ పద్మపురాణంలో తెలియజేయబడినది గోమాత సురభిదేవి అంశగా దేవీ భాగవతంలో చెప్పబడింది పరాశక్తి సురభీదేవిగా గోస్వరూపంగా ఆవిర్భవించిందని చెప్తూ ఉంటారు సమస్త గోవులు విష్ణు స్వరూపమని వ్యాసుడు బ్రహ్మపురాణంలో పేర్కొన్నాడు గోవు త్రిమూర్తులకు అత్యంత ప్రీతికరమైనదని బ్రహ్మదేవుడు దేవతలకు ఋషులకు చెప్తాడు బ్రాహ్మణులు గోవులు ఒక్కటిగానే పరిగణింపబడినవి బ్రాహ్మణులకి గోవుకి అత్యంత పవిత్రత కలదని కాలక్రమంలో అవి రెండుగా మారాయని విప్రులలో మంత్రాలు గోవులలో యజ్ఞానికి ఉపయోగపడే హవిస్సులా ఉంటాయని కాశీఖండము రెండో అధ్యాయంలో చెప్పబడం జరిగింది యజుర్వేదంలో గోవుకు ఎవరూ సాటిరారని పేర్కొనబడింది పురుష సూక్తం శ్రీ సూక్తం మన్యు సూక్తం వంటి పవిత్ర సూక్తాలలో గో సూక్తం చెప్పడంలో గోవు యొక్క విశేష మహత్యం తెలుస్తుంది గ్రహదోష పరిహారాలకు గోవు చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది మనకున్న గ్రహ దోషాలను అనుసరించి గోవుకు పరిహారంగా ఆ గ్రహ సంబంధమైన ఆహారాన్ని తినిపిస్తే దోష పరిహారం జరిగి ప్రశాంతత చేకూరుతుంది అయితే ఆవుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టకూడదంట ఈ విషయాన్ని తెలుసుకొని తగిన విధమైన ఆహారాన్ని అందించాలి పప్పు ధాన్యాలను సుమారు ఐదారు గంటలు నీటిలో నానపెట్టి పరివర్తనం చెందిన వాటిని మాత్రమే దోష పరిహారానికి వాడాలి కాయగూరలను శుభ్రంగా కడిగి నోటికి అందివ్వాలి మానవులకు నిత్య జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయి వాటిని గోసేవతో సూక్ష్మంగా నివారించుకోవచ్చని చెప్తారు వృత్తి ఎందు నిలకడ కోసం ఉలవలను ధనవృద్ధికి బొబ్బర్లు కీర్తి ప్రతిష్ఠలకు గోధుమలు ప్రశాంతత కావాలి అనుకునేవారు బియ్యపిండి బెల్లము క్రోధం అదుపు చేసుకునేందుకు కందులు ఆధ్యాత్మిక ప్రశాంతతకై శనగలు దారిద్ర్యం పోగొట్టుకునేందుకు బెల్లము రాగిపిండి విద్యాభివృద్ధి కోసం పెసలు నరఘోష నివారణకు బంగాళదుంపలు వ్యాపార వృద్ధి కోసం క్యారెట్లు ఐశ్వర్య వృద్ధికి బీట్రూటు పాలకూర శత్రు నివారణకు దోసకాయలు వివాహ ప్రాప్తి కోసం టమాటా సంతాన నిమిత్త కోసం వంకాయ దొండకాయ ఉన్నత పదవుల కోసం అరటికాయలు మహాధైర్యం పొందడానికి బెండకాయలు రుణ విముక్తి కలిగేందుకు కందిపప్పు ఆరోగ్య ప్రాప్తికి మినప్పప్పు తినిపించాలని పండితులు చెబుతారు గోవుకు ఆహారం ఇచ్చేవారు స్వచ్ఛమైన మనస్సుతో తమ తమ గోత్రనామములను మనస్సులో సంకల్పం చేసుకొని ఇవ్వాలి హరహర మహాదేవ శంభో శంకర సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్ భవంతు హరినామస్మరణం సమస్త పాపహరణం గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి